శివరాత్రి సందర్భంగా ఫ్యాన్స్ కి ప్రభాస్ గుడ్ న్యూస్. ప్రాజెక్ట్ కి రిలీజ్ డేట్ చెప్పేశారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన షూటింగ్ చేస్తున్న భారీ చిత్రాల్లో ప్రాజెక్ట్ కే ఒకటి. ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇప్పటి వరకు మరే సినిమాకు పెట్టని బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న ఇప్పటికే నిర్మాత అశ్విని దత్ చెప్పారు. అడపదడప చిన్నవే తప్ప ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ లో తెలియని టెన్షన్ ను క్రియేట్ చేసింది. వారెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. అలాంటి ఇలాంటి అప్డేట్ కాదు, ఏకంగా తన ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా చెప్పేశారు. ఈ భారీ బడ్జెట్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12 రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారీ చేయి కింద పడి ఉంది, దాన్ని కొందరు గన్స్ తో ఎయిమ్ చేస్తున్నారు. ఓల్డ్ ఈజ్ వెయిటింగ్ అంటూ క్యాప్షన్ ను యాడ్ చేశారు. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే ఇదొక సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ అని, నెక్స్ట్ రేంజ్ లో సినిమా ఉంటుందని చెప్పకనే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునేతో పాటు దిశ పటాని కూడా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ప్రభాస్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే బాక్సాఫీస్ పై వార్ ప్రకటించేశాడు. ఇక ఆయనకు పోటీగా ఎవరెవరు రాబోతున్నారో చూడాలి మరి.